నమస్తే మై టీవీ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో భాజపా విజయం ఖాయమన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం ఏపీ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తున్న కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది అంటూ ప్రశ్నించిన తేదేపా నేత జీవి రెడ్డి राष्ट्र आर्थिक परिस्थिति पै तक्षणमे श्वेतपत्रं विडुदल चेयालन्न अधिकार प्रतिनिधि केरळलोनी कोच्ची नगरानी वणिकिंचिन पेलुळ्ळु सिटीलोनी क्रिस्टियन कन्वेंशन सेंटर लो मूडु चोट्ल बांबु पेलुळ्ळु घटनलो ओकरु चनिपोगा पलुवुरिकि तीव्र गायालु उपराष्ट्रपति की विशाखलो घनंगा वीडकोलु आईएनएस टेगालो वीडकोलु पलिकिन गवर्नर नेवी अधिकारुलु प्रजा प्रतिनिधुलु इक डिटेल्स चूस्ते कलियुग वैकुंठं तिरुमल श्रीवारी आलय तलुपुलु तेरुचुकुन्नायि पाक्षिक चंद्रग्रहण कारणंगा शनिवारं रात्रि 7 गंटल 5 निमिषालकु आलयानि मूसिवेयगा आदिवारं तेल्लवारुझामुन 3 गंटल 15 निमिषालकु अर्चकुलु अधिकारुलु स्वामीवारी आलय तलुपुलु तेरिचारु आदिवारं तेल्लवारुझामुन 1 गंट 5 निमिषाल नुंचि 2 गंटल 22 निमिषाल मध्य पाक्षिक चंद्रग्रहणं पूर्तयिंदि ग्रहण कालंलो किरणालु सोकडं कारणंगा चेडु फलितालु उंटायनि आलयालु मूसेस्तारु अनंतरं देवदेवुनि आलयानि तेरिचि पुण्याहवचनं चेसि आलय शुद्धि निर्वहिंचारु अनंतरं सुप्रभातं अर्चन तोमाल सेवलु चेशारु उदयं 5 गंटल नुंचि भक्तुलकु स्वामीवारि दर्शन भाग्यान्नि कलिगिंचारु అవినీతి రహిత పాలన అందించడమే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో జాయిన్ అయిన వారికి కాషాయ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి దిశగా పరుగులు తీస్తోందన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని గ్రామస్థాయి నుంచి మొదలుకొని పట్టణం వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలంటూ సూచించారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఒకరోజు విశాఖ పర్యటన అనంతరం ఐఎన్ఎస్ టేగాలో రాష్ట్ర గవర్నర్ నేవీ అధికారులు మంత్రులు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసి తిరుగు పయనమైన ఉపరాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జ్ఞాపికను అందజేశారు తదుపరి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కర్ వీడ్కోలు పలికారు అలాగే రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ ఉపరాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సహాయదారులు పాల్గొన్నారు కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్లో 3 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు ఆదివారం కావడం క్రిస్మస్ పండుగ సమీపిస్తూ ఉండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉండగా ఈ దారుణం జరిగింది ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు దాదాపు 2000కు పైగా వచ్చారని పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు కన్వెన్షన్ సెంటర్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు ఫైర్ వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకొని క్షతగాత్రులకు వైద్య సాయం అందించారు పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనన్నే మళ్ళీ సీఎం కావాలని ఎన్నికల హామీలను 99% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పాంగి చిన్నారావు అన్నారు అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలంలోని కితలంగి పంచాయతీ వయ్య గ్రామంలో ఏపీకి జగనన్నే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమాన్ని చేపట్టారు అంతకుముందు వయ్య గ్రామంలో గ్రామస్తులతో జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ర్యాలీ చేపట్టారు అనంతరం జరిగిన సమావేశంలో వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత మాజీ సర్పంచ్ పాంగి చిన్నారావు మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు
రాష్ట్ర ఆర్థిక అంశాల్లో ఎలాంటి లొసుగులు తప్పులు లేకపోతే అప్పులు ఆదాయ వివరాలు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి జీవి రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాలకు సంబంధించిన వాస్తవ సమాచారంతో జగన్ సర్కార్ తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంతా పారదర్శకంగా చేస్తోందని ఆర్థిక మంత్రి ఉత్తుత్తి మాటలే చెబుతున్నారని విమర్శించారు. కాగ్ మొత్తుకుంటున్న జగన్ ప్రభుత్వం ఎందుకు ఆదాయ వ్యయ వివరాలు బహిర్గతం చేయడం లేదంటూ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి ఏపీ అప్పులు జగన్ సర్కార్ పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేశామని కేరళ తెలంగాణ రాష్ట్రాలపై కన్నెర్ర చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఎందుకు ఉదాసీనతతో ఉంటుంది అంటూ కేంద్ర వైఖరిని కూడా జీవి రెడ్డి నిలదీశారు. ఇది పచ్చి దుర్మార్గం. 4.5 సంవత్సరం కావస్తున్నా కూడా మీరు ప్రజలకు ఎందుకు చెప్పరు? పదే పదే మీరేం చెప్తారు? మాది ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంటు, మేము పారదర్శకంగా ఉన్నాము, మేము ఏది దాచట్లేదంటారు. మీరు మొత్తం దాస్తున్నారు, జీవోలు దాస్తున్నారు. 2021 ఆగస్టు 17 నుంచి జీవోలు ఇవ్వడం ఆపేశారు. మీరు నిజంగా ఎటువంటి దొంగదారుడు ఎత్తుకోకపోతే, మీరు ఎటువంటి డైవర్షన్ ఫండ్స్ లేకపోతే మీరు జీవోలు ఎందుకు దాచుకోవాలి? మీరు ఎక్కడి నుంచి ఫండ్స్ ఇస్తున్నారో తెలియట్లేదు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియట్లేదు. మేము వెబ్సైట్ల ద్వారా మేము డేటా తీసుకొని ఇచ్చి తీసుకొచ్చి పెడితే తప్పు అంటారు. మీరు చెప్పండి తప్పు ఒప్పు, మరి రిలీజ్ చేయండి వైట్ పేపరు. కొన్ని కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అబద్ధమా, లేకపోతే ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చిన అబద్ధమా, మీరు బిల్స్ పెండింగ్ పెట్టిన అబద్ధమా, ఏది అబద్ధము? అదేవిధంగా నిన్న మా యనమల రామకృష్ణుడు గారు లెటర్ రాశారు. ఏది రావత్ గారిని సమాచారం 2 నెలల నుంచి అడుగుతుండు. ఎందుకు ఎవరండి సమాచారం మీరు? ఎందుకు ఎవరు సమాచారం మీరు? నిన్న బుగ్గన గారికి ఆర్థిక మంత్రికి మళ్ళీ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఫైనాన్స్ సెక్రటరీ రెస్పాండ్ కాకపోతే ఇదా మీ ప్రభుత్వంలో ఉన్న ట్రాన్స్పరెన్సీ? వారు కూడా రెస్పాండ్ గారు. ఏంటి మీరు అసలు ఆడిట్లే చేయించరా? 21 22కి సంబంధించిన తర్వాత మీరు ఎందుకు ఆడిట్లు చేయించరు కార్పొరేషన్కి సంబంధించి? రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా లోక కళ్యాణార్థం పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయాక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో కాలాగ్ని సమన దత్త హోమం నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, మండపారాధన చేసి ఆలయంలో గల స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలాగ్ని సమన దత్త హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సరస్వతుల శ్రీకాంత్ శర్మ, ద్విభాష్యం అరుణ్ శర్మ, చాడ సాయిరాం, దొడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాలాగ్ని సమన దత్తాత్రేయ హోమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా, అత్యంత విశేషంగా, అత్యంత మహిమాన్వితంగా నిర్వహించడం జరుగుతోంది ఈరోజు. అయితే ఆశ్వయుజ పౌర్ణమి, రాహుగ్రహ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం తదితర సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణార్థము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ భూమండలంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ఎన్నెన్నో విశేషమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అయితే గ్రహణం సందర్భంగా 99% ఆలయాలన్నీ కూడా గ్రహణానికి బంధించడం జరుగుతుంది. కానీ ఒక్క పిఠాపురంలోనే ఈ యొక్క చిత్తూరు జిల్లా కాళహస్తి ఒకటి, ఈ యొక్క పవిత్ర గోదావరి తీర ప్రాంతంలో ఉండేటువంటి పిఠాపురంలో ఒకటి కూడా, ఈ 2 ఆలయాలు కూడా ఈ యొక్క గ్రహణం సమయంలో స్వామివారు దర్శనమిస్తారు. చాలా చాలా విశేషమైన క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ అర్చక పురోహితుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కమిటీ సభ్యునిగా పెందుర్తి ప్రాంతానికి చెందిన కొత్తపల్లి కేశవ శర్మ నియమితులయ్యారు. దీనిలో భాగంగా పెందుర్తిలో శర్మను పలువురు పురోహితులు శాలువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పురోహితుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పురోహితుల సమస్యలపై స్పందించి వారికి ప్రభుత్వం తరపున ఆర్థికంగా చేయూత ఇవ్వాలని కోరారు. వారికి సహాయ సహకారములు అన్నీ కూడా అందించే విధంగా కృషి చేస్తూ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీమాన్ విరగపాటి సతీష్ కుమార్ గారు కానీ, లేక రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాస్ గారు, అట్లానే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మా యొక్క కేశవాచార్య గారు అందరూ కూడా సరైనటువంటి దిశానిర్దేశాలను కూడా చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా నడుస్తూ ఉన్నాము. ఈ యొక్క సందర్భంలో వారి యొక్క సలహాలు తీసుకుంటూ రాబో కాలంలో అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని పురోహితులు అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి భావంతో, అట్లానే గ్రామాలన్నీ కూడా మంచి శ్రేయస్సుగా ఉండాలని
పురోహితుడు అంటే పురము యొక్క హితము కోరేవాడు కాబట్టి ముందుగా పురోహితుడు బాగుంటే అందరూ కూడా సంక్షేమంగా అందరూ కూడా మంచి శ్రేయస్సుతో ఉంటారని. గతంలో పోలీస్ శాఖలో పనిచేసి ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చంపేస్తామని చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని, ఆ వ్యాఖ్యలపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎంపీ గోరంట్ల మాధవ్పై ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టాలంటూ పోలీసులను వర్మ కోరారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇచ్చే వరకు అధికారులు నోరిపలేదు. ఒక డ్రోన్ కెమెరా ప్రతిపక్ష నాయకుడు ఉన్న సెంట్రల్ జైలు మీద వచ్చిందంటే అధికారులకు సిగ్గుచేటు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్నదా ఎంక్వైరీ ఇప్పటి వరకు జరగలేదు. అదే ముఖ్యమంత్రి ఇంటి మీద అయితే ఈ పార్టీకి ఆయన పట్టుకుందరు బొక్కలేదు. ఇది రాజ్యాంగ వ్యవస్థ కింద పోలీసు పనిచేస్తున్నారో, ఒక పార్టీ కింద పోలీసు పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి. అలాగే బటన్ కెమెరా ఎక్కడ కొన్నాడు, ఎందుకు వచ్చింది, ఈ వేళ ఎందుకు తెచ్చాడు, చంద్రబాబు ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది అన్నది ఆ విధంగా ఎక్కడ కూడా ఎంక్వైరీ జరగలేదు. ఎంక్వైరీ ఏ లేదు అంటే నేను అనుకోవడం వైఎస్ఆర్సీపీ సింపతైర్సా ఎవరైనా అర్థం కాని పరిస్థితి. డ్రోన్ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పంపించారన్నది ఒకటి. అలాగే మావోయిస్టులు లేకొచ్చింది, ఎక్కడా కూడా దేని మీద ఎంక్వైరీ చేయకుండా మేమేమో కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీ గారికి అని చెప్తున్నారు. అలాగో కుట్ర చేస్తున్నారు. రెండవది కన్ను బాగోలేదు ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్తే అంత అవసరం లేదంటున్నారు. ఒకసారి ఎలర్జీ స్టార్ట్ అయ్యి ఒక జబ్బు స్టార్ట్ అయ్యాక దాన్ని అక్కడికక్కడ అరెస్ట్ చేయకుండా ఆ జబ్బుని ఇంకా ముదరనండి, బాగా ముదిరాక కంటి చూపు పోయాక చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఆకివీడు తెలకపాముల కులస్తులు, సంత మార్కెట్ ముఠా వర్కర్స్ సభ్యుల మధ్య మద్యం దుకాణం వద్ద చెలరేగిన వివాదమే కొట్లాటకి కారణమని స్థానికులు చెబుతున్నారు. కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి తలలు పగలడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై ఆకివీడు ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేశారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, చిన్న వయసులోనే నిరుపేదలకు అణగారిన వర్గాల వారికి సేవలందించాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నకర్ అన్నారు. విశాఖ మెట్టెక్ జోన్లోని ఆంపియర్ హాల్లో మొదటి రాష్ట్ర యువజన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సత్యసాయిబాబా ఒక సత్సంకల్పంతో బలమైన పునాదిని వేశారని, దీని ఆధారంగా లక్షలాది మంది మానవతా విలువలు ఆధారంగా విశ్వవ్యాప్తంగా అనేక దేశాలలో నిస్వార్థ సేవలో పాల్గొంటున్నారన్నారు. సంస్థలో ఎక్కువ మంది యువత చేరి వివిధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. అంతకుముందు ప్రశాంతి జెండా ఆవిష్కరణలో సేవా సంస్థలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యా, స్టీల్ సిఎండి అతుల్ భట్, విస్టీల మహిళా సమితి అధ్యక్షురాలు నూపూర్ భట్ తదితరులు పాల్గొన్నారు. అనేటువంటిది మీరు యాదృచ్ఛికంగా అయింది అని మాత్రం మీరు ఎవరు అనుకోకండి. యు నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ బై యాక్సిడెంట్ ఆర్ బై డిజైన్, ఓన్లీ బై విల్ ఆఫ్ గాడ్. అది మాత్రం మీరు అందరూ కూడా చెప్పుకోవాలి. ఉన్నాడు మావాడు మాకు యూత్ కోఆర్డినేటర్ చేసినాడు, మాకు తెలిసిన మా పక్కింటి ఆయన డిస్టిక్ ప్రెసిడెంట్ అయినాడు, నన్ను సేవా కోఆర్డినేటర్, అవన్నీ ఊరికి అట్లా అనిపిస్తుంది. భగవాన్ నిన్ను ఈ సంస్థలో చేరడానికి నీ పక్కన వాడే డిస్టిక్ ప్రెసిడెంట్ చేస్తాడు, ఎందుకంటే నిన్ను తీసుకురావడానికి. మీరు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించుకోండి. శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నవంబర్ 24, 25, 26 తేదీల్లో విశాఖలో అయ్యప్ప మహాసంగమం నిర్వహించనున్నట్లు పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పైల ఆదిమోహన్ రెడ్డి తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఆదివారం శంకరమఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తొలుత రైల్వే గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ కు మార్పు చేసినట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ మహాసంగమానికి హాజరు కానున్నారని పేర్కొన్నారు. 25న విల్లక్కు ఉత్సవం, 26న పడి పూజతో పాటు విద్యాహోమం, సంతాన సాఫల్య హోమం, పార్వతీ హోమం జరుగుతుంది. అయ్యప్ప స్వాములకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శబరిమల ప్రాంగణాన్ని తలపించేలా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో సెట్టింగ్లు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పరిమళాలు వికసించే దేదీప్యమానంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. కేరళ నుంచి శబరిమల ప్రధాన తంత్రి కంఠరరు రాజీవరు, తంత్రి కంఠరరు బ్రహ్మదత్తన్ 15 మంది మేల్ శాంతిలు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేడుకగా జరగనున్న ఈ మహాసంగమంలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ సమావేశంలో శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్, శ్రీ అయ్యప్ప మహాసంగమం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా చేద్దామని తాపత్రయంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక కోర్ కమిటీ వేసి ఆ కోర్ కమిటీ సభ్యులతో సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇందులో ఎక్కడా కూడా ఏ ఏగంలో కూడా జరగనివి కొన్ని కొన్ని విశేషమైన జరుగుతున్నాయి స్వామి. ఆ కార్యక్రమం మీకు వివరిస్తాను. అంతకన్నా ముందు ఇది రైల్వే గ్రౌండ్లో చేద్దామని తాపత్రయపడ్డారు. కానీ దాంతో పాటు మన గురుగారు చెప్పినట్టు హోమాలు, పూజలు, పడి పూజలు అన్నీ చేసినాం. అలాగే రేపు పడి పూజ మొత్తం కూడా రాజీవ్ కందరాలు చేస్తున్నారు. రేపు 2వ తారీఖు నిత్య అన్న ప్రసాద వితరణ, నిత్య అన్న ప్రసాద వితరణ మాల వేసే ప్రతి భక్తులు కూడా శంకర్ మఠంలో నవంబర్ 2 నుంచి జనవరి 10 వరకు నిత్య అన్న ప్రసాద మాల వేసే ప్రతి భక్తులు కూడా పెడుతున్నాం. అందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్న ప్రసాద. రాష్ట్రంలో డిసెంబర్ నాటికి సుమారు 10 లక్షల వాలంటీర్లను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ కార్యనిర్వాహకులు చైర్మన్ డాక్టర్ ఏ శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అండ్ సీఈఓ అశ్విన్ కుమార్ పరిడా, వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావులు తెలిపారు. జిల్లా పరిషత్ సమీపంలోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా శాఖతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ విశాఖపట్నం చైర్మన్ వై శివనాగేంద్రారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 1 మిలియన్ వాలంటీర్లు నమోదును లక్ష్యంగా చేసుకున్నట్లు వారు చెప్పారు. రెడ్ క్రాస్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1 మన రాష్ట్రంలోనే యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆపద్బాంధవునిగా ఆదుకుంటుందని తెలిపారు. గ్రామీణ స్థాయికి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు తీసుకువెళతామన్నారు. సమావేశంలో కోశాధికారి బి వెంకటేశ్వర రెడ్డి, ఇతర ప్రతినిధులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మన రాష్ట్రం మొత్తం మీద కూడా మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు పాల్గొనడంతో పాటు ప్లాంటేషన్, అలాగే మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటిలో ట్రైనింగ్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే 2 డేస్ బ్యాక్ మన ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా, అంటే మరి రాష్ట్రంలో ఉన్న 160,000 మంది ఎన్సీసీ క్యాడెట్స్ కూడా రెడ్ క్రాస్ ద్వారా సేవలు అందించడానికి ఒక ఒప్పందం జరిగింది. మన స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీకి వారు, అలాగే రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ ఆధ్వర్యంలో ఇద్దరు సంయుక్త ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు మరి విస్తృతంగా ఇంకా చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం. మరి మీ అందరికీ తెలుసు, కోవిడ్ సమయంలో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేక్ షిఫ్ట్ టెంట్లు ఏర్పాటు చేసి ప్రతి టోల్గేట్ దగ్గర 2 లక్షల మైగ్రెంట్ వర్కర్స్ కూడా. ఈ నెల 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధిపై అవగాహన కోసం నగరానికి చెందిన పీడియాట్రిక్ ఎండోక్రోనాలజిస్ట్ డాక్టర్ జే కిరణ్ కుమార్ పోర్ట్ క్రికెట్ స్టేడియంలో వ్యాధి బారిన పడిన వారితో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. వారికి మ్యాచ్ ఆడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉచితంగా రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్, ఆయన సతీమణి, డాక్టర్ శ్వేతా మాధవిలు మాట్లాడారు. మధుమేహ పీడిత పిల్లలు భవిష్యత్తులో స్పోర్ట్స్లో నిర్భయంగా పాల్గొనేలా సంసిద్ధులను చేయాలన్నదే తమ ఈ ప్రయత్నమన్నారు. సో స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఇన్సులిన్ డోసేజ్ ఎలా మారుతుంది, ఇంకా నేను వాళ్ళకి డర్మటాలజిస్ట్గా నేను వాళ్ళు తీసుకోవాల్సిన స్కిన్ అండ్ ఫుడ్ కేర్, చాలామందికి ఐడియా ఉండదండి. Type 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి, స్కిన్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. సో వాటన్నిటి మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ గుల్లా, నేను ఎండోక్రినాలజిస్ట్ C.MVP కాలనీ అండి. ఇవాళ Type 1 డయాబెటీస్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఇది వరల్డ్ డయాబెటీస్ డే వస్తుంది నవంబర్ 14, ఆ సందర్భంగా ఇవాళ సండే కాబట్టి ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ అప్పుడు ఇన్సులిన్ ఎలా మేనేజ్ చేయాలనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. జనరల్గా వాళ్ళు 3 to 4 టైమ్స్ ఇన్సులిన్ మీద ఉంటారు. సో ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఏంటంటే చాలా షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, లో అయిపోవడం, హై అయిపోవడం. ఎవరికైతే ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారో, అంటే ఇన్సులిన్ ఎర్లీ స్టేజ్లోనే అవసరం ఉంటుందో, వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ డాక్టర్ గారు ఎంతో ఓపికగా, చిన్నపిల్లలు ట్రీట్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏంటి షుగర్ అంటే ఏంటి తెలుస్తుంది, అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఏంటి. చిన్నపిల్లలకి వాడు పాప 8 మంత్స్ అంటే వాళ్ళకి షుగర్ అంటే ఏంటి తెలుస్తుంది, వాళ్ళు బాధపడడం తెలుస్తుంది కదా, ఏమి ఎలా చెప్పలేరు, ఏం చేయలేరు. అటువంటి పిల్లల్ని ట్రీట్ చేస్తూ, అటువంటి ఏజ్ గ్రూప్ని ట్రీట్ చేస్తూ వాళ్ళకి
నయం చేస్తూ వైద్యం చేయడం అంటే చాలా కష్టం. డయాబెటీస్ టైప్ 1 మీద అవేర్నెస్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మల్లుడేమో డిఎం ఎండోక్రైనాలజీ ఎయిమ్స్లో చేశాడు. విశాఖపట్నంలోనే ఉన్న డాక్టర్లలో ఒక్కడే అండి. ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఉన్నారు, అందులో ఈయన ఒకడు. పాతకాలంలో 50 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ గారు ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడేమో ఈ తరంలో ఈయన ఇక్కడ కాకినాడ, విజయవాడ కడప 4 చోట్లే డిఎం ఎండోక్రైనాలజీ ఉన్నారు. ఈయన ఉండటం మనందరికీ అదృష్టం. మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని లాభపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మధురవాడ సర్వే నెంబర్ 2లో 225 కోట్ల టీడీఆర్ను వైసీపీ నేతలు అక్రమంగా కాజేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బక్కనపాలెం రేవేళ్లపాలెం రోడ్డు 10 ఏళ్ల క్రితం వేశారన్నారు. ఈ రోడ్డు వేస్తున్నప్పుడు టీడీఆర్ గురించి ఎందుకు క్లెయిమ్ చేయలేదంటూ ప్రశ్నించారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాయలసీమకు చెందిన నేతలకు అడ్డగోలుగా అప్పగించారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఈ వ్యవహారం నడిపించారని ఆరోపించారు. స్వయంగా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఈ టీడీఆర్ ఫైల్పై సంతకం పెట్టారని ఆరోపించారు. ఈ టీడీఆర్ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ఆధారాలతో జనసేన పార్టీ వాళ్ళు మీ ముందుకు ఇవ్వాలా చెప్పబోతా ఉంది. ఏదైతే పోసపాటి లక్ష్మీ నరసింహరాజు ఆయన చెందినటువంటి ఆస్తిని కేవలం ఈ టీడీఆర్ కొట్టేయడం కోసం జీపీఐ చేశారు. ఆయన ఎవరు చేశారు? పూసపాటి జోగి జగన్నాథ దేవవర్మ అనేటువంటి వ్యక్తికి ఏప్రిల్ 26, 2023 ఎక్కడ చేశారు? ఇది కొవ్వూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేశారు. కేవలం ఈ యొక్క ఓనర్ ఎవరైతే ల్యాండ్ లాట్ ఉన్నాడో ఆయన 233 ఎకరాలు ఆసామంటే అది ప్రైవేట్ లేవటం వేసి ఉండాలి, డిటీసీపీ లేఅవుట్ వేసి ఉండాలి, ఉడా లేఅవుట్ వేసేసరికి అక్కడ ప్లాట్లు అమ్మని ఉండాలి. మరి నమ్మినటువంటి స్థలాలకి రోడ్లు చూపించే పోల్చమ్మని ఉండాలి. రోడ్లు లేకుండా 233 ఎకరాలు విస్తీర్ణం ఉన్నటువంటి ఈ పేరు మీద ఆస్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా విభజించుకుంటారు? ఖచ్చితంగా రోడ్లు పోల్చే ఉండాలి కదా. ఆ రోడ్లు విలీనం కాకముందరు కానీ విలీనం అయిన తర్వాత కానీ మున్సిపాలిటీ రోడ్లు వేయడానికి ప్రతిపాదించినప్పుడే ఆ కుటుంబ సభ్యులు మా స్థలం నుంచి రోడ్డు ఎందుకు వేస్తున్నారని చెప్పి ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు? ప్రతిపక్ష పార్టీలు తాత్కాలికంగా తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ బీజేపీ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించాలని తెలిపారు. వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆ డబ్బంతా ఏమైపోయింది పని అది చెప్పండి. డబ్బంతా ఎక్కడ దాచారు అది ఎలాగ చెప్పరు, అది ఎలాగ చెప్పరు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో జడ్జిల పైన అతి దారుణమైన కామెంట్స్ చేసి అది సుమోటో కేసు కింద బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎంపీలను బాధేస్తారు, తర్వాత అపోజిషన్ లీడర్స్ పైన దారుణమైన కేసులు, దాంట్లో ఆధారాలు ఉండవు, ఆధారాలు లేకుండా కూడా కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు. ఏదైనా వాట్సాప్ మెసేజ్లు పెడితే దాన్ని కూడా వాళ్ళని కూడా లోపలేసేస్తున్నారు. ప్రెస్ రన్ చేసే వాళ్ళపైన, ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు. ఇది ఒకటే కాకుండా మరీ దారుణంగా ఆ గోరెంట్ల మాధవ్ గారు, అంటే ఆయన గౌరవ పార్లమెంటు సభ్యుడు, అంటే ఆయనకి నేను గౌరవించినట్టు కాదు, ఆ పార్లమెంటు సభ్యుడికి గౌరవం ఇస్తున్నాను తప్ప గోరెంట్ల మాధవ్ కాదు. ఆయన సంగతి అందరికీ తెలుసు. ఆయన ఏంటి చూపించారో, ఎలా చూపించారో, ఏది పట్టుకున్నారో సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడారు, ఏదో చంద్రబాబు నాయుడు గారు
24వ సంవత్సరంలో ఏదో అయిపోతారు అని సిగ్గుందా? రే గోరెంట్ల మాధవ్, నీకు సిగ్గుందా అసలు అటువంటి మాటలు మాట్లాడటానికి? నేను ఎంపీగా మాట్లాడటల్లా మిమ్మల్ని, అసలు మీకు సిగ్గుందా అని అంటున్నా. ఇంకొకటి, చనిపోవాలని మీరు కోరుకుంటారా? మీరు రాజకీయంగా ఎదగాలని మీరు కోరుకోండి, లేకపోతే రాజకీయంగా వాడు బాగుపడకూడదని కోరుకోండి, అది వేరు. అంతేకాని వ్యక్తిగతంగా మీరు ఇంకొక వ్యక్తిని, పరాయి వ్యక్తిని, శత్రువుని కూడా ఆ విధంగా మనము మాట్లాడుకోకూడదు. శత్రువు పైన మనం గెలవాలి అని మనం కోరుకోవచ్చు, అంతేగాని శత్రువుని చంపేద్దాము, ఇటువంటి దిక్కుమాలిని ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఆ నాయకుడు అటువంటి వ్యక్తి. ఆ నాయకుడిని ఇంప్రెస్ చేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయటానికి చేస్తున్న మాటలు, ఇది చాలా బాధాకరమైన మాటలు. సభ్య సమాజము, ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే మాటలు. సమాజం అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ముఖ్యమంత్రి కనుక అధికారం చేపడితే రాష్ట్రము అరాచకమైపోతుంది, ఎవడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. టెంపరీ అవసరమైతే టెంపరీగాన సిద్ధాంతాలని కొంచెం పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడవలసిన బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉంది, ప్రజల పైన ఉంది, ముఖ్యంగా యువతి పైన ఉంది, అట్లాగే వైఎస్ఆర్సిపి నాయకుల పైన కూడా ఉంది. ఇదేదో అనుకుంటున్నారు, మాకు అవ్వదు కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ అందరూ కలిసిగట్టుగా ఈ రాక్షస రాజ్యాన్ని నుంచి మంచి పరిపాలన వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఏ క్రమంలో జీవీఎంసీ 86 వార్డులో వార్డు కార్పొరేటర్ లీళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన బాటపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ గంగిరెద్దులతో నిరసన చేపట్టారు. ప్రభుత్వాలు ఆడిందే ఆటగా కింద వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయని చెబుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు మాత్రం కడిగిన ముచ్చల్లా బయటకు రావడం ఖాయమన్నారు. అంతకుముందు స్థానిక నాయకులు, కార్యకర్తలు గంగిరెద్దులతో కలిసి కూర్మనపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కర్రి ఈశ్వరరావు, రాజన నాయుడు, తుంపాల శ్రీనివాస్, అడారి కుమార్, శైలజా బేగం తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి 51 రోజులైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా న్యాయంగానే పరిపాలించారనే ఒక పేరు ఉన్నది. దాన్ని ఎలా అయినా సరే ఈ పార్టీ మీద బ్యాడ్ రుద్దాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు పెట్టిన మీ అందరం కూడా, తెలుగుదేశం బిడ్డలం అందరం కూడా న్యాయానికే పోరాడుతాం తప్పించి అన్యాయంకి వెళ్ళమని చెప్పేసి ఇంతవరకు కూడా నిరూపించారు కూడా. అలాంటిది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి కనీసం ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారనే ఒక ఆలోచన విధానం కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఒక విధానాన్ని తీసుకుని ఆయన్ని హింసిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో భాజపా విజయం ఖాయమన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం. ఏపీ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నా కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది అంటూ ప్రశ్నించిన తెదేపా నేత జీవీ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్న అధికార ప్రతినిధి. కేరళలోని కొచ్చి నగరాన్ని వణికించిన పేలుళ్లు. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్లో 3 చోట్ల బాంబు పేలుళ్లు. ఘటనలో ఒకరు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలు. ఉపరాష్ట్రపతికి విశాఖలో ఘనంగా వీడ్కోలు. ఐఎన్ఎస్ టేగాలో వీడ్కోలు పలికిన గవర్నర్, నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.